Next topic, find bearing capacity of soil. So, మన soil యొక్క bearing capacity ని find out చేయడానికి different different theories అదే విధంగా different different tests లో అయితే మనం చేసాము. So, అదే విధంగా ఇక్కడ first test వచ్చి Rankine's theory. So, ఈ Rankine's theory some assumptions అయితే ఉన్నాయి. So, ఈ assumptions వచ్చి soil is dry and cohesionless. So, మనం ఏదైతే soil తీసుకుంటామో ఆ soil dry గా ఉండేటట్టు అదే విధంగా cohesionless ఉండేటట్టు మనం assumptions చేసుకుంటాం. అదే విధంగా footing base is smooth. సో మనం ఏదైతే ఫుటింగ్ తీసుకుంటామో సో ఈ ఫుటింగ్ బేస్ ఈ బేస్ ఉంది కదా సో ఈ బేస్ వచ్చి స్మూత్గా ఉంది అనే విధంగా మనం అజంప్షన్ చేసుకుంటాం. అదేవిధంగా ఈ సాయిల్ ఏదైతే ఉందో అది ప్లాస్టిక్ ఈక్విలిబ్రియం కండిషన్ని యాక్సెప్ట్ చేసే విధంగా మనం అజంప్షన్ చేసుకుంటాం. సో అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఫుటింగ్ ఉందో సో ఆ ఫుటింగ్ మీద సమ్ ఇంటెన్సిటీ ఆఫ్ లోడింగ్ అనేది ఉంటుంది. సో అది క్యూక్యూ సో అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ ఆఫ్ సాయిల్. అదేవిధంగా ఈ ఫుటింగ్ డెప్త్ వచ్చి క్యాపిటల్ డిగా మనం తీసుకుంటాం. సో ఇక్కడ అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ ఆఫ్ సాయిల్ ఈక్వల్ టు గామాడి ఇంటూ 1 ప్లస్ సైన్ పై బై 1 మైనస్ సైన్ పై హోల్ స్క్వేర్. సో ఇది ఫార్ములా. సో ఇఫ్ డి ఈక్వల్ టు 0 సో ఈ డి వాల్యూ అనేది 0 అయితే ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ ఈ 0 అయితే సో ఈ టోటల్ వాల్యూ కూడా ఆటోమేటిక్గా 0 అవుతుంది అంటే క్యూ వాల్యూ కూడా 0 అవుతుంది. సో ఈ వాల్యూ అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ వాల్యూ వచ్చి 0 అవుతుంది. సో ఇది రాంగ్ అనమాట. అంటే డి వాల్యూ 0 అయితే అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ ఆఫ్ సాయిల్ అనేది 0 అవ్వదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వెహికల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎర్త్ సర్ఫేస్ అనుకుంటే రోడ్డు అనుకుంటే సో ఈ రోడ్డు మీద వెహికల్స్ అనేది మూవ్ అవుతాయి. సో ఓకేనా ఈ విధంగా మూవ్ అయినప్పుడు అక్కడ డి వాల్యూ అనేది 0 సమ్ డెప్త్ అనేది ఉండదు కదా వెహికల్స్ పాస్ అయ్యేది ఆన్ ద రోడ్. సో ఇక్కడ డి వాల్యూ అనేది 0 కానీ షీర్ ఫెయిల్యూర్ అనేది జరుగుతుంది. సో అందువల్ల ఈ కండిషన్ అనేది ఇక్కడ వర్కౌట్ అవ్వదు. అంటే డి వాల్యూ డెప్త్ 0 అయిన మాత్రాన షీర్ ఫెయిల్యూర్ అనేది జరగకుండా ఉండదు అనమాట. షీర్ ఫెయిల్యూర్ అనేది జరుగుతుంది డెప్త్ 0 అయిన. నెక్స్ట్ అదేవిధంగా టు అవాయిడ్ షీర్ ఫెయిల్యూర్ ఆఫ్ సాయిల్ ద మినిమమ్ డెప్త్ ఆఫ్ ఫౌండేషన్ రిక్వైర్డ్ డి మినిమమ్. మనం ఏదైతే సాయిల్ తీసుకుంటామో సో ఆ సాయిల్లో షీర్ ఫెయిల్యూర్ని మనం అవాయిడ్ చేయనాటికి సమ్ ఫౌండేషన్ మినిమం డెప్త్ని మనం రిక్వైర్ చేసుకుంటాం. సో ఆ డి మినిమం వాల్యూ ఈక్వల్ టు క్యూ బై గామా 1 మైనస్ సైన్ పై బై 1 ప్లస్ సైన్ పై హోల్ స్క్వేర్. సో ఈ వాల్యూ మొత్తాన్ని మనం కేఏగా తీసుకుంటాం. అంటే కే మీన్స్ కోషెంట్ ఆఫ్ యాక్టివ్ ఎర్త్ ప్రెషర్. సో సింపుల్గా స్మాల్ క్యూ బై గామా ఇంటూ కేఏ హోల్ స్క్వేర్. సో ఇక్కడ క్యూ వచ్చి అల్టిమేట్ సారీ ఇంటెన్సిటీ ఆఫ్ లోడింగ్, అదేవిధంగా గామా వచ్చి యూనిట్ వెయిట్ ఆఫ్ సాయిల్, కేఏ మీన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ యాక్టివ్ ఎర్త్ ప్రెషర్. యాజ్ పర్ ఇండియన్ స్టాండర్డ్స్ ద మినిమమ్ డెప్త్ ఆఫ్ ఫౌండేషన్ ఈజ్ రిక్వైర్డ్ 0.5 మీటర్స్ ఫర్ సాయిల్. సో మన ఐఎస్ స్టాండర్డ్స్లో సో మనం ఏదైతే ఫౌండేషన్ తీసుకుంటామో ఆ ఫౌండేషన్ డెప్త్ మినిమం డెప్త్ వచ్చి 0.5 మీటర్స్గా ఉంటుంది. సో ఇది Rankine's థియరీని యూజ్ చేసి మనం ఆ సాయిల్ యొక్క బేరింగ్ కెపాసిటీని ఈ ఫార్ములాస్ని యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఓకే గైస్, ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే గైస్, థ్యాంక్ ఫర్ వాచింగ్.